కుంతీదేవి కుంతీదేవి స్వామిని ఏమడుగుతుందంటే, నాకు ఎప్పుడు కష్టాలను ఇయ్యి అంటుంది. అదేంటి, ఎవరు అడగరు కదా, అందరు ఏమడుగుతారు, సుఖాలు ఇయ్యి అంటారు. ధనం దేదో, విద్యా దేదో, వధువు దేదో అడుగుతారు కదా. ఎవరి కష్టం అడిగినా ఎవరు మనం వినలేదు. ఆమె మాత్రం నాకు కష్టాలు ఇయ్యి అంటుంది. ఏమత్తా ఎందుకు అంటారు, మాకు అలా కష్టం వచ్చింది, అడవిలో ఉన్నాం, నువ్వు మా వెంట ఉన్నావు, జూదంలో ఓడిపోయారు పిల్లలు, ఎక్కడో వారణావతం అని ఒక చోట లక్కీళ్ళు కట్టారు, వెంట ఉన్నాం, మేము రాజ్యంలో ఉన్నా అడవిలో ఉన్నా మాకు కష్టం వచ్చినప్పుడల్లా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తూ రక్షిస్తూ మమ్మల్ని మాకున్న దుర్గుణాలను తొలగిస్తూ మమ్మల్ని వినయపరుస్తూ ఉన్నాం. మాకు ఎంత కష్టం వస్తే అంత నువ్వు మాకు దగ్గర అవుతావు. అందుకని నువ్వు దగ్గర ఉండడం కంటే గొప్పదే ఉంది కాబట్టి మాకు కష్టాలు. గివ్ యూ మోర్ ట్రబుల్స్ సో దట్ యూ విల్ బీ విత్ అస్. ఎంత గొప్ప ఆలోచన. అంటే భగవంతుడు నా తోడు ఉండాలి అనేటువంటి భావన ఉంది చూసారా, అది గొప్ప భావన. దీన్ని బెంగాలీలో ఒక మహాభక్తుడు వారు చెప్తారు, భక్తివినోద్ ఠాకూర్ వారు, నువ్వు నాకు కీటజన్మదేవు, ఒక కీటకం కింద ఒక పేడ పురుగుగా జన్మనిచ్చినా పర్లేదు కానీ అది నీ భక్తుల ఇంట్లో అయి ఉండాలి. అలా కాకుండా నాకు బ్రహ్మ జన్మ కూడా అవుతుంది, ఐ డోంట్ బిగ్ పోస్ట్ నీ భక్తు